గృహలక్ష్మి బీఆర్ఎస్ వారికేనా లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతంపై సూర్యాపేట జిల్లాలో మహిళల తీవ్ర ఆగ్రహం ముల్లకంచ వేసి రాస్తోరకం మట్ట మంట పెట్టి నిరసన మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోలతో ఉన్న గడియారాలు దహనం బీఆర్ఎస్ నేతలకు దేహశుద్ధి కార్యకర్తల బాహాబాహి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు గృహలక్ష్మి బీఆర్ఎస్ ఇక చెప్పు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక మరి మీ ఇంటెలిజెన్స్ సర్వే ఏమి ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఇగో ఇది కథ ఇది కథ ఇప్పుడు చెప్పి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సూచిక అనేది ఒకటి ఉంది అని చెప్తున్నావు ఏమని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు మరి ఒక మీ పార్టీ కార్యకర్తలకే ఇస్తే మిగతా వారు ప్రజలు కాదా తెలంగాణలో ఉంటలేరా వాళ్ళకు ఓటక్కు లేదా వాళ్ళకు రేషన్ కార్డు లేదా వాళ్ళ దయనీయ స్థితి ఏంది పేదోళ్ళు కనీస అవసరాలు లేని వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే పూర్తి స్థాయిలో కేవలం ఈ మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యంలో ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే అవుతున్నది తప్ప వేరే వాళ్ళకి అయితే లేదు ఇక చూడ్రి గింత అన్యాయమా దళిత బంధువు గదే పని చేస్తున్నావు ఇప్పుడు గృహలక్ష్మి గదే పని చేస్తున్నావు రేపు 100,000 రూపాయల సాయం గదే చేస్తావు మాకు నమ్మకం ఉన్నద్దురా నువ్వు 10 లక్షలలో 5 గురికి ఎప్పుడైతే నువ్వు వంచినో అప్పుడే అర్థమైపోయింది గృహలక్ష్మి అనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎప్పుడైతే ఎత్తేసి గృహలక్ష్మి అని చెప్పినో అప్పుడే అర్థమైపోయింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నువ్వు చెప్తున్నావు ప్రధానంగా ఏమని చెప్తున్నావు నా పార్టీడికైతే నేను 100 రూపాయలు నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటున్నావా వాస్తవమైన విషయం సార్ ఐ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆ కుర్చీకి నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే అది తలరాతలను మార్చే కుర్చీ పేద ప్రజల తలరాతలను మార్చే కుర్చీ అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తలరాతలను మార్చే కుర్చీ చాలా మంది అంటా ఉంటారు ఏదైనా నియోజకవర్గానికి వెళ్తే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన నియోజకవర్గ మొద్దుబిడ్డ ఇవన్నీ ఎందుకంటారో తెలుసా కనీసం మా బతుకులు మార్చండి సారు ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు అన్నట్టు కానీ ఇక్కడ నువ్వు సంక్షేమ పథకాలను ఏం చేస్తున్నావు నీ పార్టీ కార్యకర్తలకు నీ పార్టీ వాళ్ళకే ఇస్తే ఇప్పుడు మన తెలంగాణ సమాజం ఏమైపోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు నువ్వు ఎట్లా నిధులు ఇస్తలేవు సరే అయిపోయింది కనీసం నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోతే పరిస్థితి ఏంది చూడండి మీరే ఏపూరి సుమన్న ఈరోజు పార్టీ మారిందేమో కానీ ఆయన చెప్పిన మాట నిజమే ఎవడి పాలయ్యింది ఈ రోజు తెలంగాణ ఎవడేలుతున్నాడు ఈ రోజు తెలంగాణ అన్నాడు కదా ఇది వాస్తవమైన విషయం ఇక చూడండి రేపు 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 అంటే మళ్ళొక్కసారి మీరు అధికారాన్ని ఇస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా ఏ మనోడే రండ్రా ఏం కావాలరా దళిత మన ఇచ్చేసి వెళ్ళిపోరా గృహలక్ష్మారా ఏది ఇచ్చేసి నువ్వు ఏ పార్టీ కాంగ్రెసా ఏ బాబు సెక్యూరిటీ ఎందుకు రమ్మన్నావు వాళ్ళను మీరే పార్టీ కమ్యూనిస్ట్ పార్టా అటు పక్క జరపండి మీరేంది బీఎస్పీ పార్టీ మీరే బీజేపీ ఏ జరపండి అనే రోజులు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్న ముందు సాక్ష్యం ఇది ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముళ్ళకంచె వేసి మంట పెట్టి నిరసన తెలుపుతున్నారు అంటే అందులో నిజం నిప్పులేందైతే పొగరాదు కదా ఇది కూడా గంతే